మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ పొందుకోవచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానము, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. మార్కు సువార్త 9:23. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవుడు మాట్లాడుచున్నాడు. పిల్లలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు నమ్మితే మరి నీ జీవితంలో కార్యం జరుగుతుందని దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడు. కనుక ప్రియులరా, మరి నీ జీవితంలో కార్యాలు జరగాలి అంటే ముందు నీకేముండాలంటే నమ్మకం ఉండాలి, విశ్వాసం ఉండాలి. నువ్వు నమ్మితే మరి నీ జీవితంలో కార్యాలు చూడగలవు. ఈ సందర్భాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. పిల్లరా, ఎవరు మరి ప్రభు వారు మరి ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ సందర్భం ఏమిటి అనేది ఆలోచన చేస్తే, ఒక కుమారుడికి పిల్లరా ఒక దయ్యం పడుతుంది, మూగ దయ్యము. ఆ తండ్రి, ఆ కుమారు యొక్క తండ్రి, ఆ కుమారుడిని, ఆ దయ్యం పట్టినటువంటి ఆ కుమారుడిని పిల్లరా మరి యేసుప్రభు వారి దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. మరి చూడండి, మరి యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఎప్పుడైతే యేసయ్యని ఆ దయ్యము చూసిందో వెంటనే పిల్లరా మరి నోటెంబడి నిరుకార్చుకొని కిందపడి దొర్లాడటం జరుగుతుంది. వెంటనే మరి యేసయ్య ఆ తండ్రిని అడుగుతాడు, మరి ఎంతకాలం నుంచి ఈ దయ్యము ఈ పిల్లవాడిని వేధిస్తూ ఉంది అంటే, అయ్యా మరి బాల్యం నుండి కూడా ఈ దయ్యము ఈ పిల్లవాడిని వేధిస్తూనే ఉంది అని తెలియపరుస్తాడు. ఎప్పుడైతే దయ్యము మరి పడుతుందో అప్పుడు వెంటనే మరి నోటి నురుక్కార్చుకోవటము, అలాగే మరి అగ్నిలో చాలాసార్లు అగ్నిలో పడబోయే మరి అగ్నిలో పడటము, లేకపోతే నీళ్ళలో పడాలని మరి ప్రేరేపణ రావటం, ఈ రీతిగా అనేకమైన పిచ్చికార్యాలు చేస్తున్నాడయ్యా అని చెప్పి ఆ తండ్రి మరి ఏసఐకు చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే పిల్లరా మరి ఏసఐకు ఆ తండ్రి అలాగ చెప్పాడో, అప్పుడు తండ్రితో మరి ఏసఐ అంటున్నాడు, ఇదిగో నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని పిల్లరా ఆ తండ్రితో మరి ఏసఐ చెప్పడం జరిగింది. అప్పుడు తండ్రి ఆ యొక్క కుమార్ యొక్క తండ్రి, అయ్యా నేను నమ్ముచున్నాను అని చెప్పినప్పుడు పిల్లరా మరి ఏసయ్య ఆ యొక్క దయ్యాన్ని గద్దించి ఈ యొక్క బాలుని విడిచిపెట్టి ఆ వెళ్ళిపోమని ఆజ్ఞాపించినప్పుడు పిల్లరా ఆ దయ్యము ఆ బాలుని విడిచిపెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. చూసారా పిల్లరా, ఇక్కడ ఆ కార్యము జరగడానికి ఆ మోగ దయ్యము ఆ బాలుని విడిచిపెట్టి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే మరి నమ్మకమే. ఆ కుమారుని యొక్క తండ్రి మరి తండ్రికి ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి పిల్లరా ఆ దినాన ఆ కార్యం జరిగింది. ఈ దినాన దేవుడు నీతో కూడా మాట్లాడుచున్నాడు, నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే అది వ్యాధైనా సరే, అది దయ్యమైనా సరే, అది ఏదైనా సరే పిల్లరా, ఎలాంటి సమస్య అయినా సరే నీ జీవితంలో నుంచి మరి పిల్లరా సమస్య నుంచి విడిపించబడి నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగాలి అంటే నీకు ఉండవలసింది అని తెలుసా, నమ్మకం ఉండాలి. దేవుని ఎందు నమ్మకం ఉంటే దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని దేవుడు మాట్లాడుచున్నాడు. కనుక పిల్లరా నువ్వు నమ్మితే చాలు, ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలవు అని ఈ దినాన దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుడు ఈ దినాన్ని ఇచ్చిన వాగ్దానము మీ అందరి జీవితాలు నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభువా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే మీరు తెలియపరుస్తున్నారు. అవును తండ్రి, నైనా మా జీవితాల్లో ఆయా కార్యం జరగాలంటే ప్రభా ఆయా అసాధ్యమైనవి కూడా సాధ్యం కావాలంటే ప్రభా ఆయా కేవలము తండ్రి మీరు నమ్మమంటున్నారు తండ్రి, మీ స్తోత్రాలు. మీ ఎందు నమ్మకం ఉంచితే చాలు, మీ ఎందు మీ విశ్వాసం ఉంచితే చాలు మా జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఈ దినం ఇచ్చిన వాగ్దానం ప్రభా ఆయా మీ ప్రియబిడ్డలందరూ జీవితాల్లో ప్రభా నెరవేరడానికి ప్రభా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.